నీవు దేవుణ్ణి మహిమపరచాలి, నీ జీవితము దేవుణ్ణి సంతోషపరచాలి. రైట్, ఇందాక ఒక వాక్యం చదివాం. ఆమె 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము నిలబడలేక వంగిపోతూ ఉండేది. వంగిపోయేటటువంటి ఆమె దేవుణ్ణి మహిమపరచగలదా, మహిమపరచగలిగిందా? లేదు. ఎప్పుడు దేవుణ్ణి మహిమపరచగలిగింది? ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచును. అనగా ఆధ్యాత్మిక పాఠం ఏమిటో నేర్చుకుందాం. ఏ వ్యక్తి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా పాపమునకు లొంగిపోతాడో, పాపమునకు వంగిపోతాడో, శరీర ఈచ్ఛలకు తావిస్తాడో, శరీరానికి లోబడిపోతాడో, ఆ వ్యక్తి ఎప్పటికీ దేవుణ్ణి మహిమ పరచలేడు. కొన్నిసార్లు మనకు ఒక ప్రశ్న వస్తుంది, బ్రదర్ మహిమపరచటం అంటే ఏమిటి? మన వాడుక భాషలో సింప్లిఫై చేస్తే సంతోషపరచటం. అర్థమైందా? ఏమిటి సంతోషపరచటం? తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు? బిడ్డ పరీక్షల్లో ఫెయిల్ అవుతాయినా? లేదండి, మంచి మార్కులతో పాస్ అయితే. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డలను బట్టి ఎప్పుడు ఆనందిస్తారు? వాళ్ళు జయకరమైన జీవితాన్ని జీవించినప్పుడు, చదువులో విజయాన్ని సాధించినప్పుడు, మంచి ప్రవర్తనను కనపరిచినప్పుడు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు ఎదుట కూర్చొని భలే అనిముత్యాలు లాంటి పిల్లల్ని కన్నారండి, వాళ్ళ ప్రవర్తన ఎంత అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఎంత అద్భుతంగా ఉంటుంది, పెద్దలంటే ఎంత చక్కని గౌరవం, ఎంత మర్యాద. ఈ రోజుల్లో పెద్దలంటే అసలు లెక్కే లేకుండా జీవించేటటువంటి ఆ అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఎంతమంది చూస్తున్నావు. కానీ మీ అబ్బాయిల్ని, మీ పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచారండి. ప్రార్థనా పరులు, భక్తి పరులు, దేవుడంటే భయము భక్తి, పెద్దలంటే గౌరవము, చదువు అంటే శ్రద్ధ. మీ బిడ్డలు ఆనిముచ్చాలండి అని అంటూ ఉంటే ఏ తండ్రికైనా ఎంత ఆనందం, ఎంత సంతోషం. అన్ని గృహాల్లో ఇటువంటి వాతావరణం ఉందంటారా? ఎవరో బంధువు ఆ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఈ లోపల దిగాడు. ఎవరు? వాళ్ళ అబ్బాయి. తల మీదేమో ముళ్ళ పంది టైప్లో జుట్టు పైకెళ్ళిపోయింది, చెవులకేమో రింగులు, జీన్ ప్యాంటు పూర్తిగా చిరిగిపోయింది, మళ్ళీ వింతగా మేకగడ్డం. వీడిని చూస్తూ ఉంటే సగం జంతువు, సగం మనిషి. వాడు సడన్గా లోపలికి వచ్చేసరికి వచ్చి కూర్చున్న బంధువు కాస్త భయపడి లేచాడు. ఎందుకని? ఈ జంతువు ఎక్కడి నుంచి వచ్చింది? వాడు వచ్చి అంకుల్ అని అంటే వీడికి నేను ఎలా అంకుల్ అవుతాను? బిత్తరబోయిన అంకుల్ కాస్త పక్కన కూర్చున్న ఆయన చూసి ఎవరండినా ఏమిటి అవతారం, ఏమిటి ఎవరితను, ఇంత వింతగా ఉన్నాడేమిటి? తండ్రి చెప్పగలడా? తండ్రి చెప్పగలడా నా కొడుకయ్యా, ఒకగానొక కొడుకయ్యా చెప్పగలడా? ఆ కొడుకు లోపలికి వెళ్ళిన తర్వాత తండ్రి నోట్లోంచి మాట్లేదు, కామ్గా కూర్చున్నాడు. ఏమిటి? మన అబ్బాయే. నో సౌండ్. ఎందుకని? చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాడండి తండ్రి. ఉన్నారా మన మధ్య ఈరోజు అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి కుమారులు, కుమార్తెలు? నిన్ను కొడుకుగా కన్నందుకు తండ్రి గణపరచబడాలి, సంతోషించాలి, కానీ సిగ్గుపడ్డానికి వీల్లేదు. అమ్మా సహోదరి, నిన్ను కన్నందుకు నీ పేరెంట్స్ సంతోషించాలి, ఆనందించాలి, కానీ చిచ్చే కన్నందుకు నేను ఏడుస్తున్నాను. కొడుకును కన్నందుకు వాడిని చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది, కూతుర్ని కన్నందుకు దానిని చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. తల్లిని తండ్రిని ఏడిపించేవాడు ఏ విధంగా దేవుణ్ణి సంతోషపరచగలరు? కన్నవారిని ఏడిపించేవాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి సంతోషపరచగలరు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరినైనా సరే ఒకవేళ భార్యను ఏడిపించే భర్తవైతే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు, భర్తను ఏడిపించే భార్యవైతే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. బాధ్యత లేనటువంటి భర్తగా, బాధ్యత లేనటువంటి భార్యగా, బాధ్యత లేనటువంటి తండ్రిగా, తల్లిగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. శరీర సంబంధమైన కోరికలకు, శరీర సంబంధమైనటువంటి అలవాట్లకు నువ్వు బానిసవై
నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుణ్ణి మహిమపరచలేవు.